హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ ఈజీ మ్యాథ్స్ ఈరోజు మన వీడియో డెట్ అండ్ డేస్కి సంబంధించి సైకాలజీ అధ్యయన పద్ధతుల్లో ఇంపార్టెంట్ బిడ్స్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే చేయడం జరిగింది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో అంటే రిలేటెడ్ బిడ్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ బిడ్స్ అండి ఇలా విధ ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఓకే ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ప్రయోగ మనోవిజ్ఞాన మూలపురుషుడు ఊంట్ ప్రయోగ మనోవిజ్ఞాన మూలపురుషుడు ఎవరంటే ఊంట్ ఈ అధ్యయన పద్ధతిని శాస్త్రీయత కలదు ప్రయోగ ప్రయో ప్రయోగ అధ్యయన పద్ధతికి శాస్త్రీయత కలదు కేస్ స్టడీకి అనువైన వారు కాదు కరెక్ట్ ఆన్సర్ సబ్బు స సబ్బు సగటు సాధన కలవాడు అనేది కేస్ స్టడీకి అనువైనది కాదు అనమాట పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో పావులో పరిశీలన నియంత్రిత పరిశీలన పావులో కుక్కపై చేసిన ప్రయోగంలో పావులో యొక్క పరిశీలన ఏదంటే నియంత్రిత పరిశీలన ఒక చరంలో కలగజేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి అనే ప్రయోగంలో మొదటి చరం ఉద్దీపన చరం ఒక చరంలో కలగజేసిన మార్పులు రెండవ చరంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి అనే ప్రయోగంలో మొదటి చరం ఏదంటే ఉద్దీపన చరం ఒక రైలు ప్రమాదంలో ఒక రైలు ప్రమా ప్రమాదం జరిగినప్పుడు అక్కడకు వచ్చిన రైల్వే మంత్రితో టీవీ విలేకరులు చేయు ఇంటర్వ్యూని ఏమంటారు అసం రచిత ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి వచ్చిన రైల్వే మంత్రితో టీవీ విలేకరులు చేసే ఇంటర్వ్యూని ఏమంటారంటే అసం రచిత ఇంటర్వ్యూ అని అంటారు నెక్స్ట్ విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావంను కనుగొను ప్రయోగంలో స్వతంత్ర చరము కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ఆర్థిక స్థితి విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావంను కనుగొన్న ప్రయోగంలో స్వతంత్ర చరము ఏదంటే సాంఘిక ఆర్థిక చరము ఆర్థిక స్థితి నెక్స్ట్ ఫలితము అనగా పరతంత్ర చరము ఫలితము అనగా పరతంత్ర చరము ఏకో పద్ధతిలో ఏకు సాధారణ పద్ధతిలో బోధించినప్పుడు బీకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి తిరిగి బీకు సాధారణ పద్ధతిలో బోధించి ఏకు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధించి వారి సాధనలో తేడాను అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు అనుసరించు స నమూనా కరెక్ట్ ఆన్సర్ భ్రమణ చూడండి ఇలా తిరిగి అలా వచ్చి అలా తిరిగి ఇలా అంటే దాన్ని ఏమంటే భ్రమణ అంటారనమాట ఇక్కడ ఏకు వచ్చేసి సాధారణ పద్ధతి తర్వాత బీకు వచ్చే ఉపన్యాస పద్ధతి మళ్ళీ బీకు వచ్చేసి సాధారణ పద్ధతి మళ్ళీ ఏకొచ్చేసి ఉపన్యాస పద్ధతి ఈ విధంగా భ్రమణ భ్రమణ నమూనా అని అంటారండి ఓకే నెక్స్ట్ టెన్త్ వన్ గెసిల్ అబ్జర్వేషన్ డోమ్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనలో భాగము కరెక్ట్ ఆన్సర్ సహభాగేతరా గెసిల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ పరిశీలనలో భాగము అంటే సహభాగేతర దాంట్లో ఇదొక భాగం అన్నమాట ఓకే ఇదండి నెక్స్ట్ మీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కాలక్రమంలో ఎంచుకున్న నమూనా సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఈ పద్ధతి ఈ అధ్యయన పద్ధతిలో కలదు కరెక్ట్ ఆన్సర్ లాంగిట్యూడినల్ కాలక్రమంలో ఎంచుకున్న నమూనాలు చిన్నవి అయ్యే సారీ సమూహాలండి సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలదు అంటే లాంగిట్యూడినల్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ బిల్గెట్స్ అనే అపర మేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయుట కేస్ స్టడీ బిల్గెట్స్ అనే అపర మేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయుట అనేది కేస్ స్టడీ అవుతుంది కార్యకారక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి కార్య కార్యకారక ప్రయోగ సంబంధములను గుర్తించదగిన అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి నెక్స్ట్ గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకున్నటకు ఏ పరిశీలన త్వరితమైనది నియంత్రిత పరిశీలన గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకున్నటకు ఏ పరిశీలన త్వరితమైనది అంటే నియంత్రిత పరిశీలన త్వరితమైనది ఫిఫ్టీన్త్ వన్ ముగ్గురు శిశువులను పుట్టి పుట్టినప్పటి నుండి పరిశీలించిన ట్వంటీ వన్ సంవత్సరాల తర్వాత వరకు మాత్రమే వ్యక్తిలో ఎదుగుదల ఉంటుంది అని వివరించిన మనోవైజ్ఞానికవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి లాంగిట్యూడినల్ ఓకే ఇక ముగ్గురు శిశువులని బాగా పుట్టినప్పటి నుండి అబ్జర్వ్ చేశారండి ఇరవై ఒక సంవత్సరాలు వచ్చినప్పటికీ వాళ్ళ వ్యక్తిగతలలో ఎటువంటి మార్పు అంటే మార్ ఎదుగుదల ఉంటుంది ఇరవై ఒక సంవత్సరాల వరకే ఎదుగుదల ఉంటుంది తర్వాత ఉండదు అని మనోవైజ్ఞానిక కవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి అంటే లాంగిట్యూడల్ అవుతుంది ఓకే సమర సమరస్యపూరిత వాతావరణము అనేది ఆ ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము పరివృక్ష ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం పరిశీలన పరిశీలన పద్ధతిలో ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం అనేది చాలా కష్టం ఈ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని ప పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం పరిశీలన ఈ అధ్యయన పద్ధతి ద్వారా అంటే పరిశీలన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టమవుతుంది సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ లాంగిట్యూడినల్ సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి ఏది అంటే లాంగిట్యూడినల్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులలో ఒక్కొక్క విద్యార్థిని ఒక సమూహంగా ఎంచుకొని ఒక సంవత్సరం సంవత్సర కాల పరిమితిలో వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన అది ఏమవుతుంది క్రాస్ సెక్షనల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులలో ఒక్కొక్క విద్యార్థిని ఒక సమూహంగా ఎంచుకొని ఒక సంవత్సర కాల పరిమితిలో వారి భౌతిక స్థితిలో భౌతిక స్థితిలో భౌతిక వికాసంలో మార్పులను మనము గుర్తించడాన్ని చేసే అధ్యయనాన్ని అంటే క్రాస్ శిక్షణాలు కరెక్ట్ ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అవిశ్రాంతి కారణంగా ఒక ప్రయోజుడు ప్రయోగంలో సరిగా ప్రదర్శించలేకపోవడం ప్రతిస్పందించలేకపోవడాన్ని పోయినాడని ప్రయోక్త నిర్ధారించాడు ఇందులో అవిశ్రాంతి అంటే జోక్యచరం అవిశ్రాంతి కారణంగా ఒక ప్రయోజుడు ప్రయోగంలో సరిగా ప్రదర్శించలేకపోయినాడని గుర్తించిన ప్రయోక్త నిర్ధారించాడనమాట ఇందులో అవిశ్రాంతి అనగా జోక్యచరం అంటే దానిలో పాల్గొనలేకపోవడం ఈ క్రింది వాణిలో ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు కే స్టడీ కే స్టడీ అనేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సాధారణ అధ్యయన పద్ధతి కాదు బోధన అభ్యసర ప్రక్రియలో పరతంత్రము అనగా విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియలో పరతంత్రము అనగా ఎవరు విద్యార్థి ప్రతిస్పంద ప్రతిస్పందాచరము విషయంలో నిజమైన ప్రవచనము కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ ప్రతిస్పంద ప్రతిస్పందనాచారము విషయంలో నిజమైన ప్రవచనం ఏది అంటే స్వతంత్ర చరం యొక్క ఫలితము ప్రయోగం యొక్క ఫలితము మధ్యస్థ చరాల ప్రభావం నీది దీనిపై ఉంటుంది ప్రతిస్పంద ప్రతిస్పందనాచరము యొక్క నిజమైన ప్రవచనము పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ జవాబు ప్రశ్న అనేది ప్రతిస్పందన ఉద్దీపన జవాబు అంటే ప్రతిస్పందన ప్రశ్న అంటే ఉద్దీపన ఓకేనా నెక్స్ట్ ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశములపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకున్నాడు ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి పరివృచ్చ ఒక ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చిత అంశములపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నాడు ఇందులో ఉపయోగించవలసిన సరైన పద్ధతి ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ పరివృచ్చ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యావేత్త సంస్థల అధిపతుల నాయకత్వ శైలి విద్యార్థుల సర్దుబాట్లపై వారి ప్రభావం అనే అధ్యయనం నిర్వహించారు ఈ అధ్యయన పద్ధతి అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాటు అనేది చరం అవుతుంది ఒక విద్యావేత్త సంస్థల అభి అధిపతుల నాయత్వ శైలి విద్యార్థుల సర్దుబాట్లపై వారి ప్రభావం అనే అధ్యయనాన్ని నిర్వచించారు ఈ అధ్యయనంలో విద్యార్థుల యొక్క సర్దుబాటు అనేది ఏమవుతుంది పరతంత్ర పరతంత్రచరము అవుతుంది ఒక తరగతి గతి ఉపాధ్యాయురాలు పిల్లల అభ్యసన అలవాట్లు వారి సాధనపై చూపే ప్రభావమును అధ్యయనం చేయుటకు ఆసక్తి కనపరిచారు ఈ అధ్యయనంలో పిల్లల సాధన అనగా పరతంత్ర చరము ఇక్కడ ఒకర ఒక తరగతిలో ఉపాధ్యాయులు పిల్లలపై అభ్యాసన అలవాట్లు మాటలు వారి సాధనపై చూపే ప్రభావమును అధ్యయనం చేయడం అంటే ఒకరి గురించి ఏదైనా అధ్యయనం చేయాలి తెలుసుకోవాలి అని వచ్చిందంటే పరతంత్ర చలం కిందికి వస్తుందండి ఓకేనా ఈ క్రింది వాణిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి వ్యక్తి అధ్యయనం క్రింది వాణిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సమగ్రంగా అధ్యయనం చేయుటకు దోహదపడే పద్ధతి ఏది అంటే వ్యక్తి అధ్యయనం అవుతుంది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ వన్ ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నాడు చదువులో వెనుకబడు వెనుకబాటుతనం ప్ర ప్రదర్శిస్తున్నాడు దానిని అరికట్టడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన అధ్యయన పద్ధతి వ్యక్తి అధ్యయనం అంటే అతని గురించి తెలుసుకోవడం అలాగే దాన్ని అతనిని ప్రోత్సహించడం అన్నమాట ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు లేట్గా వస్తున్నాడు అలాగే ఆ చదువుల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాడు ఈ విధంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు తన పైన అధ్యయన ఏ పద్ధతిని అవలంబించాలి అంటే కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అధ్యయనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఎటువంటి సబ్జెక్ట్ కావాలన్నా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ సంబంధించి కమెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేసి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్